అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ద స్కూల్ ఆఫ్ స్పిరిచువాలిటీ మనం శ్రీ శ్రీ యోగానంద గారిచే రచించబడినటువంటి ద భగవద్గీత గ్రంథాన్ని నేర్చుకుంటున్నాము ఇంట్రొడక్షన్లో భాగంగా ద మెయిన్ థీమ్ ఆఫ్ గీత అని ఈరోజు తెలుసుకుందాము భగవద్గీత యొక్క ముఖ్యమైన నేపథ్యాన్ని నేర్చుకుందాం ప్రతి వ్యక్తి సన్యాసంకి కట్టుబడి ఉండాలి సన్యాసం అంటే అజ్ఞానం లేదా అవిద్య వల్ల మనలో పొదగబడిన ఈగోని త్యాగం చేయడం అంతేకాని అన్నీ వదిలేసి ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్ళిపోవడం కాదు ఈ అహంకారం వల్ల జనించినటువంటి అన్ని రకాల కోరికలుని త్యాగం చేయడం వల్ల ఈ అహంకారం మన నుండి విడిపోతుంది విడిపోయి విశ్వ సృష్టికర్తతో కలిసిపోతుంది విశ్వంతో ఏకం అవ్వడం అన్నది గ్రంథాల పఠనం వల్ల జరగదు మరి దేనివల్ల జరుగుతుంది అంటే ఒకటి మనం ప్రతిరోజు మరణం చేసుకోవాలి ఈ లైఫ్ అనేది ఒక సినిమా లాంటి కళల ప్రపంచం ఎంటర్టైనింగ్ అస్ బై విలన్స్ అండ్ హీరోస్ రెండోది డీప్ మెడిటేషన్ అంటే మన చైతన్యాన్ని భగవంతుడి చైతన్యంతో ఏకం చేయడం సో గీత మనల్ని ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా మంచి నడవడికతో ఉంచి మన యొక్క గోల్స్ వైపుకి తీసుకుని వెళుతుంది మన గోల్ ఏమిటి మనం భగవంతుడి నుండి వచ్చాము మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి భగవద్గీత అనేది యోగా మీద ఒక పవిత్రమైన సంభాషణ కృష్ణుడికి మరియు అర్జునుడికి మధ్యన కృష్ణుడు అంటే దైవ సంబంధమైన జన్మ కలవాడు ఈ భూమిపైన కొంతకాలం రాజుగా వ్యవహరించినవాడు అర్జునుడు అంటే కృష్ణుడు యొక్క ముఖ్యమైన అనుచరుడు మానవులను ఆధ్యాత్మికంగా ప్రోత్సహించటకు ప్రతి కాలంలో కొంతమంది ఋషులు అవతరిస్తారు అలాంటి వారిలో వేదవ్యాసుడు ఒకరు మహాభారతం అందులో భాగమైన భగవద్గీతకు కర్తృత్వం సంప్రదాయబద్ధంగా ఆయనకు అప్పగించబడినది వీరి జీవితకాలం చెప్పలేము వారు ఎప్పటికప్పుడు కావలసినప్పుడల్లా వారికి అప్పజెప్పిన పనిని పూర్తి చేయుటకు కనిపిస్తూ ఉండేవారు వేదవ్యాసుడు ద్వంద్వత్వ లక్షణం ప్రదర్శించేవారు సాపేక్ష సిద్ధాంతం ప్రకారం ఆయన ఎలా కావాలనుకుంటే అలా ఉండగలరు మానవ చైతన్యంతో లేక ఆత్మ చైతన్యంతో ఇలాంటి సాపేక్షత సిద్ధాంతంను మనం సైన్స్లో చూస్తాం ఐన్స్టీన్ వివరించిన లా ఆఫ్ రిలేటివిటీ ద్వారా అంటే పదార్థం అనేది మనకి ఒక తరంగ రూపంలోనూ ఉండొచ్చు లేదా కణ రూపంలోనూ కూడా ఉండొచ్చు మహర్షి వేదవ్యాసులు నాలుగు వేదాలు పురాణాలు మరెన్నో పవిత్రమైన గ్రంథాలు మహాభారతం రచించారు అలాగే భారతదేశాన్ని పాలించిన ఎంతోమంది వీరరాజులు ఋషులు గురించిన కథలను మనకు అందించిన అవతార పురుషులు ఈయన కేవలం గీత రచన మాత్రమే చేయలేదు పాండవులకు కౌరవులకు మధ్యన జరిగిన ఎన్నో సంఘటనలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఆ సంఘటనల్లో తన ప్రాముఖ్యత చాటుకున్నారు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి పరమ గురువులు అయినటువంటి శ్రీ లాహరి మహాశైల నుండి సేకరించిన వంశావళి వృక్షాన్ని మనం అర్థం చేసుకుందాం ఈ కుటుంబ వంశవృక్షంలో ప్రతి క్యారెక్టర్ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా వివరించారు ఈ వంశావళిలోని ప్రతి పేరు ఎంతో అందంగా ఉంది ప్రతి పేరుకు వాటి విస్తృతమైన సంస్కృత అర్థం ఉన్నది ఈ వివరణ అంతా యోగానంద గారు తన గురువు గారు అయినటువంటి స్వామి శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గర తెలుసుకున్నారు విశ్వం యొక్క సృష్టి మరియు సృజనాత్మక సూత్రాలు అంతా కొన్ని విధాలైన రూపాంతరానికి గురి కావడం వల్ల అనంతమైన ఆత్మ భగవంతుడిగా మారాడు ఇక్కడ వివరించిన పేర్లు ఉపమానంగా మాత్రమే వాడటం జరిగింది ఇలాంటి చక్కటి ఉదాహరణలు చెప్పినటువంటి గురుదేవులందరికీ కృతజ్ఞతలు సృష్టి వైకల్పం జరిగినప్పుడు పరమాత్మ యొక్క విశ్వ చైతన్యంలో మార్పులు సంభవించాయి ఈ వైకల్పం వల్ల ప్రకృతి భగవంతుడి నుండి రెండు విధాలుగా విడివడింది కంటికి కనిపించే ప్రకృతి కంటికి కనపడని ప్రకృతి గంగా తెలివికి ప్రతీక సత్యవతి పదార్థంగా తెలి ప్రతీకగా ఉంటుంది గంగకు భీష్ముడు కుమారుడు సత్యవతికి ముగ్గురు పిల్లలు వ్యాస చిత్రాన్గఢ్ విచిత్రవీర్య వ్యాసమహర్షి విచక్షణాశక్తికి చిత్రాన్గఢ్ దైవిక ఆదిమ మూలకానికి విచిత్ర వీర్య దైవిక అహాంకి ప్రతీకలుగా నిలిచారు విచిత్ర వీరునికి ఇద్దరు భార్యలు అంబిక మరియు అంబాలిక అంబిక నెగిటివ్ డౌట్ అంబాలిక విచక్షణాశక్తికి ప్రతీక అంబిక కుమారుడు అంధభావం మనస్సు ప్రతీకగా నిలిచిన ధృతరాష్ట్రుడు అంబాలిక కుమారుడు బుద్ధి వివక్షత గల మేధకు ప్రతీకగా నిలిచిన పాండుకుమారుడు ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు గాంధారి వైశ్య కోరిక యొక్క శక్తి కోరిక యొక్క అనుబంధానికి ప్రతీకలుగా ఉంటారు వారు వైరాగ్య శక్తికి ప్రతీక కుంతీదేవి వైరాగ్య అనుబంధానికి ప్రతీక మద్రి గాంధారికి పొగరబోతు కోరిక గల కుమారుడు దుర్యోధనుడు మరియు తొంభై తొమ్మిది బ్రదర్సు ఆ తొం ఇంద్రియ తొంభై తొమ్మిది ఇంద్రియ ధోరణులకు ప్రతీకగా నిలుస్తారు యుయుత్సు మానసిక పోరాటాన్ని వదిలిపెట్టాలనే కోరికగా ఉంటారు కుంతీదేవికి ముగ్గురు కుమారులు యుధిష్ఠిరుడు భీమ అర్జున నక్ వీరు మరియు మద్రికి నకుల సహదేవ కుమారులు ఈ ఐదుగురు కూడా మన ఐదు చక్రాలకు ప్రతీకగా నిలిచి ఈ ఐదు చక్రాలకి చుట్టుకొని ఉండే శక్తిని అందించే ప్రాణశక్తికి ప్రాణశక్తిగా దాన్నే కూల కుండలినిగా పిలిచే ద్రౌపదికి ప్రతీకగా నిలుస్తారు సో ఫైనల్లీ గీత ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఇంద్రియాలు మరియు గుడ్డి మనసు అలాగే వి శుద్ధమైన విచక్షణాశక్తి రెండూ కూడా ఈ శరీర రాజ్యంలోనే ఉన్నాయి వీటి మధ్యన ఎల్లప్పుడూ ఒక రణరంగం జరుగుతూనే ఉంటుంది ఆత్మ ఈ ఇంద్రియాలు మరియు మనస్సు వైపు ఆకర్షించబడితే గనుక అలాంటి నెగిటివ్ థాట్స్ వంద వాటికి సపోర్ట్గా ఉంటాయి వీటిలో ఏ ఒక్క మనం ఆకర్షించబడినా మిగతా తొంభై తొమ్మిది దానికి బలాన్ని ఇచ్చి మనల్ని లోబరుచుకుంటాయి ఇక్కడ ఒక యాభై చూపించడం జరిగినది అలా కాకుండా మనం విచక్షణాశక్తి వైపు నిలబడితే ఐదు చక్రాలలో ఉన్న ఐదు శక్తుల వైపు మనం ఉంటే భగవంతుడు మనకు తోడుగా ఉండి మనల్ని గెలిపిస్తాడు ఐదు పంచభూతాలు మనల్ని గెలిపిస్తాయి అది మనల్ని నిజస్థితి మరియు చైతన్యంలోకి తిరిగి వెళ్ళేలా చేస్తుంది ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపుతుంది అదండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ